ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. హరితహారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఎస్పీ రాహుల్ హెగ్డే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు విస్తృతంగా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. హరితహారంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావడం ద్వారా భావితరాలకు కాలుష్యరహితమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు బన్సైలాల్, ఉపేందర్ ఎస్ఐలు, వెంకటకృష్ణ, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. ప్రభుత్వం యొక్క ఏదైతే చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న హరితహారం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ తిమ్మాపూర్లో. దానికి గౌరవనీయులైన ఆగయ్య గారు అండ్ జెడ్పీటీసీ మా ఎస్పీ గారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ చేసినా చాలా రెస్పాన్స్ వస్తుంది. అయితే వీటన్నిటికన్నా ముఖ్యం మన ప్రభుత్వం యొక్క ప్రథమ ఆశయము చాలా చక్కటి ఆశయం ఏంటంటే ప్రతి విలేజ్కు ఒక నర్సరీ పెట్టింది, అలాగే ఒక ట్రాక్టర్ ఇచ్చింది, అలాగే వాటర్ ట్యాంక్ ఇచ్చింది. వీటన్నిటినీ ఇంత మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినాక మన గ్రామస్తులు మనం చెట్లు పెట్టడానికి వెనుకడుగు వేస్తే ఇంకోటి ఈజీఎస్ కింద నిధులు కూడా ఇస్తుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. దీనిలో ఈరోజు మీరు చూస్తున్నారు రోజు కూడా పొల్యూషన్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ సామూహిక ప్రతి విలేజ్ కానీ డిస్టిక్ కానీ ఎక్కడైనా ఈ ఏదైతే ఉందో పారిశుద్ధ్యం అనే కార్యక్రమం కావచ్చు, ఈ హరితహారం అనే ప్రోగ్రాం కావచ్చు, చక్కని చెట్లు పెంచి ఈ ఏదైతే ఉన్నదో పొల్యూషన్ను మనం పారదోలాలని కోరుకుంటూ ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ బయటకు తీసుకుంటారని కోరుకుంటున్నాను.